ఈ మధ్య ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి నిర్మాత కేఎల్ నారాయణ ముగ్గురు ఒకే చోట జనానికి కనిపించారు అప్పట్నుంచి మహేష్ బాబు గెటప్ పై చర్చ బలగా ఊపందుకుంది మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో కనిపించడమే కాదు గడ్డంతోనూ తెరపై కనిపించబోతున్నాడని సమాచారం ఎందుకంటే ప్రస్తుతం మహేష్ అదే గెటప్ లో కనిపిస్తున్నాడు కాబట్టి మహేష్ తో రాజమౌళి డైరెక్షన్లో కేఎల్ నారాయణ నిర్మించే చిత్రంపై అప్పుడే బజ్ మొదలైంది ఈ సినిమా షూటింగ్కు ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుందని వినిపిస్తోంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో పట్టాలెక్కనుందని తెలుస్తోంది అప్పట్నుంచీ మొదలు పెడితే రెండేళ్ల తర్వాత ఆగస్టుకు ఈ సినిమా జనం ముందుకు వస్తుందేమో అనే ఊహాగానాలు సైతం సాగుతున్నాయి మహేష్ లాంగ్ హెయిర్తో కనిపించడం కాదు గతంలో ఆయన అతిథి చిత్రంలోనూ పొడవాటి జుట్టుతోనే జనం ముందు నిలిచారు అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడంతగా గడ్డం లేదు ఇప్పుడు ఉంది అదే తేడా యమదొంగకు ముందు ఎన్టీఆర్ బొద్దుగా కనిపించేవాడు పైగా అతను ఏ సినిమాలో నటించినా ఓకేలా ఉండేవాడు టోటల్గా వెరైటీ లుక్లోకి మార్చి రాజమౌళి యమదొంగులో తారక్ను నటింపజేశాడు ఆ సినిమా బంప్ హిట్ అయింది అదే తీరున ఇప్పుడు కు కూడా పొడవాటి జుట్టు ఉండాలని భావించాడు జక్కన్న అసలే మహేష్తో రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం జంగిల్ మూవీ కాబట్టి కథ ఏ తీరున ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది దాంతోపాటు మహేష్ ఆ సినిమా కోసం మేకొవరు కూడా కావడం అభిమానులకు మరింత ఆసక్తిని పెంచింది ఈ మధ్య మహేష్ ఏ సినిమాలో చూసినా ఒకేలా ఉన్నాడనే టాక్ ఉంది దానిని చెరిపేస్తూ ను న్యూ లుక్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి అప్పట్లో యమదొంగతో కు బంపర్ హిట్ అందించినట్టే మహేష్ కూడా రాజమౌళి భారీ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి